ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు మార్చి 15 ప్రారంభమై ఇప్పటికీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 3 ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4 ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఫిజిక్స్లో అందరికీ 2 మార్కులు. ఏపీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మార్చి 27 సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం పేపర్లో తప్పులు దొరికినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలుపుతారని బోర్డు ప్రకటించింది. ఫిజిక్స్ పేపర్ 2లోని 3వ ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. తెలుగు మీడియం ప్రశ్నపత్రంలో 3వ ప్రశ్నగా అయస్కాంత ప్రవణతను నిర్వచించుము అని రాగా, ఆంగ్ల మాధ్య ప్రశ్నపత్రంలో డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. దానికి బదులుగా డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. దీనికి పరీక్షా కేంద్రాలకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సందేశాలు పంపించారు. కొన్ని చోట్ల ఆ విషయం విద్యార్థులకు చెప్పగా, మరికొన్ని చోట్ల ఆ విషయము వారికి చేరలేదు. దీంతో ప్రశ్న తప్పుగా రావడాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ భౌతిక శాస్త్రం పరీక్షల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 2 మార్కులను కలపనున్నారు. ప్రశ్నపత్రంలోని 3వ ప్రశ్నకు జవాబు రాసినా రాయకపోయినా 2 మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.